వాడు ఉన్నాడు. మరి ఏం పాపం చేసిండ్రో ఇక్కడ ప్రజలు? వాడు ఎమ్మెల్యే మంత్రి అచ్చోసిన ఆంబోతు లేక మంది భూముల మీద వాడు మేస్తున్నాడు. దొంగచేనులు మేసే దున్నపోతులాక తయారయ్యాడు. మైసమ్మ గిడిసిన దున్నపోత ఎట్లుంటుంది ఊర్లాల చేనుల మీద వాడు మేసేది? శామీర్పేట మైసమ్మ గిడిచిపెట్టిన దున్నపోతులాక తయారయ్యి రెవెన్యూ చట్టాన్ని అడ్డం పెట్టుకొని ధరణి పోర్టల్ని అడ్డం పెట్టుకొని వందలాది ఎకరాల భూముల్ని ఈ నియోజకవర్గంలో అగ్వక్ సగ్వక్ కొనుక్కొని వాళ్ళ జీవితాలతో చెలగాట మాడుతున్నాడు. అట్లాంటోడు మంత్రుండి ఇక్కడ ఎమ్మెల్యే ఉండి ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు అడిగితే ఉల్కడు పల్కడు ఏమైనా కావాలంటే ఇచ్చిపోవా ఎన్నో అన్నో పైసలు ఇస్తా అని ఇది అడ్డం పెట్టుకొని వాళ్ళ భూములు గుంజుకుంటున్నాడు. నా తెలిసి రెవెన్యూ విలేజులనే మా వాళ్ళు అంటుర్రు. ఒకసారి చూడాలి, ఈ మధ్య కాలంలోనే 150 ఎకరాల దాకా ఈ లక్ష్మాపూర్ గ్రామంలో మూడుచింతలపల్లి కేశవాపూర్లో ధరణి పోర్టల్ అడ్డం పెట్టుకొని పాస పుస్తకాలు లేవని చెప్పి 150 ఎకరాల అగ్వక్ సగ్వక్ ఈ మధ్యనే కొన్నాడని మా మిత్రులు చెప్తున్నారు. ఇవాళ నేను అడుగుతున్నా ఈ ప్రాంత ప్రజల ద్వారా, లక్ష్మాపూర్ ప్రజల తరఫున ఇప్పుడే వస్తాగాడు ఆగిన కుమ్మరి ఎల్లవ్వ, మా మీడియా మిత్రులు చూసిండ్రో లేదో, ఆమె ఇల్లును రోడ్ వైడెనింగ్లో ఆమె జగా గుంజుకుండ్రు. అనా పైసా ఆమెకు నష్టపరిహారం ఇయ్యలే. 4 ఫీట్లు రోడ్డు పైకెత్తి కేసీఆర్ దొరవనికి రహదారి వేసుకుంటే ఆమె ఇంట్లోకి పోనికే దర్వాజ లేదు, కిటికీ లేదు, గూనలాకున్నది, గూనలకి వెళ్ళి పిల్లి పోయినట్టు లోపలికి వంగొంగిపోయే పరిస్థితి కుమారి ఎల్లవక్ పరిస్థితి వచ్చిందని అంటే ఆమె వాళ్ళ కోడలు అల్లుడు వాడు వస్తే ఇంటి నిండా నీళ్లు ఉంటున్నాయని చెప్పి కిరాయికి పోయి ఉండాల్సిన పరిస్థితి వాళ్ళకు వచ్చింది. కుమారి ఎల్లవని అడిగిన ఎట్లా బతుకుతున్నావు తల్లి అని, ఏముంది నాయన ఇన్ని కుండలు తెచ్చుకొని అమ్ముకుంటున్నా, ఈ తహసీలోడు మల్లారెడ్డి వచ్చినప్పుడల్లా పోయి దండం పెట్టినా కనీసం నాకు ఇల్లు కట్టింది, నేను పేదదాన్ని, నాకే జగా ఉంది, ప్రభుత్వం అన్నది కదా స్థలం ఉన్నోళ్లకు పేదోళ్లకు 3 లక్షల రూపాయలు ఇస్తాం ఇల్లు కట్టుకొని, కానీ గవర్ని పీరి లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకొని 5 లక్షలు ఇస్తామన్నారు కదా అదన్నా ఇవ్వండి, ఏది కాకపోతే నా జగా గుంజుకొని రోడ్డు వేసుకున్నారు కదా నా జాగా కన్నా నష్టపరిహారం ఇస్తే నేను కర్ర కట్టుకొని గౌరవంగా బతుకుతా అని చెప్పినా అని కుమారి ఎల్లవ్వ చెప్పింది. ఆడ మీరు చూసిన కల్వర్తు కట్టిండ్రు, అవతలి ఉతలికి నీళ్లు పోయే కల్వర్తు ఆమె ఇంట్లో తీసుకొచ్చి పెట్టిండ్రు. ఇవాళ వాన వస్తే ఇంటి నిండా నీళ్లు నిండితే ముసలామె పెద్ద మనిషి 70 ఏండ్ల దాకుంది, కనీసం వీళ్ళు మనుషులా పశువులా గడ్డి తింటుండ్రా ఏమన్నా పెండ తింటుండ్రా అని అడుగుతున్న ముఖ్యమంత్రిని ఈ మంత్రిని. ఒక ముసలామె గంత తిప్పల పడుతుంటే గాడిద కొడుకులారా 100 ఎకరాలు నువ్వు కొనుక్కుంటా 1000 కోట్ల గాడిద కొడుకు సంపాదించుకుంటాడు, ఆ ముసలామెకు ప్రభుత్వం పైసలు 5 లక్షలు ఇచ్చి 2.5 ఇల్లు కట్టిస్తే మీ సొమ్మేమన్నా పోతాదరా అని నేను అడుగుతున్నా. ఆ ముసలామె ఉసురు తలగకపోతుందా, మీరు జావకపోతారా అని నేను అడుగుతున్నా. ఇవాళ బాధతో చెప్తున్నా, ఎవరి సావు మనం కోరుకోం, కానీ పేదోళ్ళని ఇంత అన్యాయంగా నీ ఫామ్ హౌస్కు పోనికే పెద్ద రోడ్డు వేసుకొని నీ కారుకు 7 గుంత లేకుండా ఎక్కడ నీ కడుపులో సల్ల కదలకుండా నీ ఫామ్ హౌస్ కోనికి రోడ్డు వేసుకున్నావు, నీ ఫామ్ హౌస్కి వేసుకున్న రోడ్డులో నష్టపోయిన పేదోళ్లకు కుమ్మరోళ్ళకు కడుపు కొడతావు, నువ్వు కుండలు అమ్ముకునే బతికే ముసలవ్వని కూడా నువ్వు మోసం చేస్తావురా సన్నాసోడా అని చెప్పి లక్ష్మాపూర్ గ్రామ ప్రజల తరఫున నేను అడుగుతున్నా. అందుకే ఇప్పుడే కలెక్టర్కి ఫోన్ చేసిన, కలెక్టర్ గారు మీరు రేపు సాయంత్రం లోపల అధికారులను పంపించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తావా లేకపోతే 3 లక్షల రూపాయలు ఇస్తావా లేకపోతే కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన అంటే చింతపండు అవుతుంది అని చెప్పి ఇప్పుడే కలెక్టర్ చెప్పొచ్చు. మీరు రాజధాని అంటే ఏం చెప్తారు సార్? రాజధాని ఎందుకు ఈ ఆలోచన చంద్రబాబు నాయుడు చేయలేదు ఎస్ఎంఆర్ అప్పుడు? ఇప్పుడంతా ప్రజలంతా అంగీకరిస్తేనే అమరావతి తీసుకొచ్చింది. ఎన్ని భూములు కొన్నారో ఆ కోపం మీదనే మీరు రాజధాని మాకెందుకు సార్? మీరు మంత్రి అయిన తర్వాత రెచ్చగొడుతున్నారా ఇట్లా మాట్లాడాలని చెప్పి? లేకపోతే రకమైన కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ చేసుకోవాలి కదా, 3 పిల్లలు అలాంటివి మాట్లాడుతూ ఉంటారు కదా. 3 పిల్లలు చేసి భూతాది తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన వారాహి ఇక్కడ తిరగని అని చెప్పి చెప్పారండి. అయినా చెడ్డకెళ్ళిపోయిన బండి గురించి మన డిస్కషన్ అనుకున్నాం.